हेलो एव्रीवन वेलकम टू अवर चैनल बंगाला खातम में एर्पड़ने वाटी अल्पपीडनम तेलुगु राष्ट्रालोनी पलु जिल्लालो ईदुरुगाडुलतो कूडिन वर्षालु मरिकोन्नि जिल्लालो पेरिगिनटुवंटि उष्णोग्रतलु विवरालकु वेल्लामि ए जिल्लालो वर्षालु पडुतुन्नायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो तेलुसुकोने मुंदु मीरु इंका मन चानल गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेयंडि अदे विधंगा पक्कन उन्न बेल ऐकान् कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते मध्यांध्र अदे विधंगा दक्षिण कोस्ता प्रांतालो मात्रं भारीगा ईदुरुगाडुलतो उष्णोग्रतलु पेरिगायि गुंटूरु कृष्णा कोनसीम प्रकाशं నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై చిరుజల్లు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా వాతావరణం ఇదే విధంగా కొనసాగనుంది. ఆ తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలనేవి తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గి అనంతపురం అదేవిధంగా కర్నూలు ప్రాంతాలలో మాత్రమే రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భారీ వర్షాలు రానున్నటువంటి మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తరించనున్నాయి. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా యానా మీదుగా కొనసాగడంతో మధ్య తెలంగాణలోని మెదక్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సిద్దిపేట యాదాద్రి జయశంకర్ భూపాలపల్లి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో అకాల భారీ వర్షాలు నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు కూడా కొంత సమయం అత్యధికంగానే ఉంటాయి. రాత్రి సమయంలో మాత్రం ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దక్షిణ తెలంగాణ ప్రాంతాలు మహబూబ్ నగర్ గద్వాల్ కరీంనగర్ వరంగల్ వనపర్తి వికారాబాద్ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షాలు తక్కువగా ఉంటాయి కానీ ఈదురుగా భారీగా విస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.